అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఊరు బయట ఉన్న చెరువులోకి వెళ్ళి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవటం అతని జీవన వృత్తి. రోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వలలో బరువైనదేదో చిక్కుకున్నట్టు బలంగా లాగవలసి వచ్చింది. ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప. ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది. ఓ జాలరి, నేను ఈ చెరువుకు రాణి చేపను. నీ చేపల వేట వల్ల ఈ చెరువులో ఉన్న చేపలకు జీవించడానికి ముప్పు వస్తుంది. అందువల్ల ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి. అయితే నీ నోటి దగ్గర కోటిని తీసేసే ఉద్దేశం నాకు లేదు. చేపల వేట ఆపినందుకు నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను దానికి బదులుగా. మాయకుడైన వెంకన్నకు ఏం కోరుకోవాలో అర్థం కాక ఈ విధంగా అన్నాడు. నేను రేపు వచ్చి అడుగుతాను అని చెప్పి రాణి చేపను వల నుంచి విడిచిపెట్టి ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరిన వెంకన్న భార్యకు జరిగిందంతా చెప్పాడు. అంతా విన్నామే ఈ విధంగా ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. పెద్ద బంగళ బోలే ఐశ్వర్యం కావాలని అడగక నా సలహా కోసం ఇంటికొస్తారా? ఆ రాణి చేప కాస్త రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చుప్ప మిగులుతుంది. ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలి. త్వరగా వెళ్ళి అడగండి అని తొందర పెట్టింది. వెంకన్న భార్య కోరిక మేరకు పెద్ద మంగళ బోలెడంత ఐశ్వర్యం ఇవ్వమని అడిగాడు. చాప సరే ఇంటికి వెళ్ళు, అన్నీ వస్తాయి అని చెరువులో మునిగి అదృశ్యమైపోయి. వెంకన్న ఇల్లు చేరేసరికి తన గుడిసె స్థానంలో పెద్ద బంగళా ఇల్లంత ఖరీదైన సామాన్లతో కళకళలాడుతూ కనిపించింది. అతడి భార్య వంటి నిండా నగలు దిగేసుకొని ఎదురొచ్చింది. అన్ని బాగానే ఉన్నాయి గాని నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా ఉంది. కనుక తక్షణమే మళ్ళీ వెళ్ళి నన్ను రాణించేయమని అడుగు. భార్య మాట కాదనలేక మళ్ళీ చెరువుకు వెళ్ళాడు వెంకన్న. రాణి చాప బయటకు వచ్చింది. నా భార్యను మహారాణించి అని కోరుకున్నాడు వెంకన్న. రాణి చాప నవ్వి, రాణి యుగం ముళ్ళ కిరీటం వంటిది, భరించటం కష్టం, బాగా ఆలోచించుకొని అడుగుతున్నారా? అదంతా నాకు తెలియదు, మావిడి కోరిక తీర్చక తప్పదు. సరే నీ ఇష్టం, అదిష్ట సిద్ధి రస్తు. కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువు వద్దకు రావద్దు. వెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు. గత బంగళా స్థానంలో ఇప్పుడు ఒక పెద్ద రాజమహల్ వెలిసింది. ఇంటి నిండా నౌకర్లు పరిచారికలతో రాణివాసం మెరిసిపోతుంది. ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు. లోపలికి వెళ్ళబోతున్న వెంకన్నను వారు ఆపేశారు. వెంకన్న అయోమయంగా చూశాడు. నన్ను ఎందుకు ఆపుతున్నారు? నేను ఇంటికి యజమానిని, లోపల ఉన్న మహారాణి నా భార్య. మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదిగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు. చేపలు పట్టేవాడిలా ఉన్నావు, నువ్వు రాణిగారి భర్త వెంటి పోపో అని కసిరి పారేశారు. వెంకన్న లబలబలాడాడు. కావాలంటే ఒకసారి వెళ్ళి రాణిగారిని కనుక్కురాండి అని బ్రతిమిలాడాడు. వెంకన్నను వదిలించుకునే దారి లేక వారిలో ఒకరు రాజమహల్ పై అంతస్తుకు వెళ్ళి రాణిగారితో విషయం చెప్పాడు. ఎవరో అడుక్కునేవాళ్లా ఉన్నాడు మహారాణి, మీ భర్తనని బుకాయిస్తున్నాడు, పొమ్మంటే పోవటం లేదు అని విన్నవించాడు. వెంకన్న భార్య ముఖం చిట్లించింది. పై అంతస్తు నుండి ప్రధాన ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది. నడమంత్రపు సిరి వలన ధనం మదంతో కళ్ళుకు పొరలు కమ్మినట్లు భర్తను పోల్చుకోలేక, చిచ్చి వీడెవడో అడుక్కునేవాడే, తన్ని ధర్మేయండి అని ఆజ్ఞాపించి లోపలకు వెళ్ళిపోయింది. ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడపట్టి దూరంగా గెంటేశారు. అవమానంతో దుఃఖం కమ్ముకోగా కాళ్ళు ఇడుచుకుంటూ తిరిగి చెరువు దగ్గరకు చేరాడు. రాణి చాపను పించాడు. చాప బయటకు వచ్చి, మళ్ళీ వచ్చి ఇంకేమీ అడగద్దని చెప్పానుగా, ఎందుకు వచ్చావు? నేను ఇప్పుడు అడగటానికి రాలేదు, ఇచ్చినవి వద్దని చెప్పటానికి వచ్చాను. నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. కట్టుకున్న మొగుణ్ణి గుర్తించలేని ఐశ్వర్యం సుగమిస్తుందనే నమ్మకం లేదు. చేపలు పట్టడం నీకు అభ్యంతరమైతే కట్టెలు కొట్టుకొని బ్రతుకుతాము, అది కుదరకపోతే కల్లో గంజో దాగి బ్రతుకుతాం, అంతేగాని నడబంత్రపు సిరి మాకొద్దు. రాణి చేప నవ్వి, సరే నీకు శుభం కలుగుతుంది వెళ్ళు అని మాయమైపోయింది. వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిసెలో అతని భార్య కట్టెల పొయ్యి మీద అన్నం చేయటానికి అవస్థ పడుతూ కనిపించింది. భర్తను చూస్తూనే ఆప్యాయంగా, ఇంత ఆలస్యం ఏంటి, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రాండి, భోజనం వడ్డిస్తాను. వెంకన్న ఊపిరి పీల్చుకుని మనసులోనే రాణి చేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.